తిరుపతిలోని అలిపిరి వద్ద శ్రీవారి భక్తులు ఆందోళనకు దిగారు. తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా గుడియాత్తం నుంచి అలిపిరి చేరుకున్న 500 మంది భక్తులు దర్శన టికెట్లు లేకపోవడంతో సెక్యూరిటీ తిరుమలకు అనుమతించలేదు. దీంతో శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేంత వరకు కదిలేది లేదంటున్న భక్తులు ఆందోళన చేపట్టారు. తిరుపతిలోని అలిపిరి వద్ద శ్రీవారి భక్తులు ఆందోళనకు దిగారు. తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా గుడియాత్తం నుంచి అలిపిరి చేరుకున్న 500 మంది భక్తులు దర్శన టోకెన్లు లేకపోవడంతో సెక్యూరిటీ తిరుమలకు అనుమతించలేదు. దీంతో శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేంత వరకు కదిలేది లేదంటున్న భక్తులను ఆందోళన చేపట్టారు. తిరుపతిలోని అలిపిరి వద్ద శ్రీవారి భక్తులు ఆందోళనకు దిగారు. తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా గుడియాత్తం నుంచి అలిపిరి చేరుకున్న 500 మంది భక్తులు దర్శన టోకెన్లు లేకపోవడంతో సెక్యూరిటీ తిరుమలకు అనుమతించలేదు. దీంతో శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేంత వరకు కదిలేది లేదంటున్న భక్తులు ఆందోళన చేపట్టారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ. ప్రత్యూష, ఈరోజు తిరుపతి గరుడ విగ్రహం దగ్గర కొంతమంది భక్తులు ఆందోళన నిర్వహించారు. వీళ్ళంతా కూడా తమిళనాడు నుంచి కూడా రావడం జరిగింది. వీళ్ళంతా అలిపిరి నుంచి కాలినడక మార్గం ద్వారా తిరుమలకు వెళ్లాలని చెప్పి వీళ్ళంతా కూడా అక్కడికి రావడం జరిగింది. తమిళనాడు నుంచి కూడా వీళ్ళంతా కాలినడకన ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. వీళ్ళలో దాదాపు 500 మంది భక్తులు ఉన్నారు. అయితే వీళ్ళలో కేవలం 100 మందికి మాత్రమే ముందస్తు దర్శన టికెట్లు ఉన్నాయి. మిగతా 400 పైగా మంది భక్తులకి ఎలాంటి టికెట్లు లేకుండా వాళ్ళంతా కూడా నడిచి తిరుపతికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముందస్తు టికెట్లు ఉన్న భక్తులు మాత్రమే తిరుమలకు అనుమతిస్తామని చెప్పి అక్కడ టీటీడీ సిబ్బంది చెప్పడం జరిగింది. దీంతో మిగతా భక్తులు కూడా తమను కూడా అనుమతించాలంటూ కూడా వాళ్ళంతా అక్కడ కాసేపు ఆందోళన నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. దీంతో సిబ్బంది వాళ్ళకి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా ముందస్తు టికెట్లు ఉండాలి, కరోనా నిబంధనల కారణంగా టీటీడీ ఈ మధ్యకాలంలో ముందస్తు టికెట్లు ఉన్న వాళ్ళని మాత్రం అనుమతిస్తుందన్న విషయం కూడా వాళ్ళతో చెప్పడం జరిగింది. అయితే చాలా సేపు అక్కడే భక్తులు ఉండి తమను కూడా అనుమతించాలంటూ కూడా వాళ్ళంతా కూడా అక్కడే కూర్చొని ఆందోళన చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే సిబ్బంది టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే అనుమతిస్తామని, ఎవరైతే టికెట్లతో వచ్చారో వాళ్ళు మాత్రమే అనుమతించడం జరిగింది. దీంతో మిగతా భక్తులందరూ కూడా తిరిగి వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే గతంలోనే టీటీడీ స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది, ముందస్తు టోకెన్లు కానీ లేదా ముందస్తు దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే అనుమతిస్తామని చెప్పడం జరిగింది. అయితే తరచుగా చాలా మంది అవగాహన లోపం కానీ మరి విషయంతో కానీ వీళ్ళంతా కొంతమంది తిరుమల అలిపిరి వరకు రావటం, అక్కడ టికెట్ లేకుండా వెనక్కి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన భక్తులు ఈ విషయంలో పెద్దగా అవగాహన లేకపోవడంతో తరచు కూడా ఇలాంటి ఇబ్బందులు ఏర్పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రత్యూష వర్మ చెప్పండి, మరి దర్శనం కల్పించకపోవడంతో భక్తులు ఏ విధంగా స్పందిస్తున్నారు? అంటే టీటీడీ గత ఇప్పుడని కాదు, చాలా కాలంగా కూడా టీటీడీ ముందస్తు టికెట్లు ఏదైతే ఆన్లైన్ లో టికెట్లు ప్రవేశ పెట్టడం జరిగింది. ఆన్లైన్ 300 టికెట్లు కానీ ఆన్లైన్ లో, అలాగే ఉచిత టికెట్ల కోటా కూడా ప్రతి నెల కూడా విడుదల చేస్తుంది. దీంతో ఆ నెలకు సంబంధించి ఆ టికెట్లో ఉన్న భక్తులు మాత్రమే రావాల్సి ఉంటుంది. ఇది కాకుండా ఎవరైనా రిఫరెన్స్ సంబంధించి ఆ భక్తులు మాత్రమే అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దీనిపైన అవగాహన ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఇంకా పెద్ద ఎత్తున అటు కర్ణాటక, తమిళనాడు నుంచి, మహారాష్ట్ర నుంచి, వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. అయితే మిగతా రాష్ట్రాల్లో కొంత భాషాపరమైన
లోపం కారణంగా లేకపోతే అవగాహన లోపం కారణంతో చాలా మంది భక్తులు అక్కడ వరకు రావటం జరుగుతుంది. దీన్ని అవకాశంగా తీసుకుని కొంతమంది దళారులు కూడా వాళ్ళని మోసం చేసిన సందర్భాలు కూడా ఈ మధ్యకాలంలో వెలుగు చూస్తాయి. దీంతో మరోసారి టిటిడి స్పష్టంగా చెప్తుంది, ముందస్తు టికెట్లు ఉన్న భక్తులు మాత్రమే రావాల్సిందిగా కూడా టిటిడి కోరటం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే భక్తులు టికెట్లు ఉన్న వాళ్ళని మాత్రమే అనుమతించారు, మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ నచ్చ చెప్పి చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రత్యూష రైట్ వర్మ, థ్యాంక్ యూ.